హలో ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ టెక్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం ఎంఐయుఏ 12 కాంటాక్ట్స్ యాప్లో వచ్చిన కొత్త అప్డేట్ గురించి తెలుసుకోబోతున్నాం. యాక్చువల్గా ఒక బగ్ని ఫిక్స్ చేస్తారనమాట. ఆ బగ్ ఏంటి, ఎలా ఫిక్స్ చేస్తారు, మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా వీడియో తెలిస్తే వీడియో పూర్తిగా చూడండి. ఇలాంటి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక మీరు ఇప్పుడు స్క్రీన్ పై చూస్తున్నాక నేను కాంటాక్ట్స్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ప్లస్ దగ్గర ట్యాప్ చేసిన తర్వాత ర్యాండమ్గా కొంత టెక్స్ట్ అయితే ఎంటర్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ స్పేస్ బార్ ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మీరు గమనించి ఉంటారు పైన మనకి స్పేస్ అయితే అప్డేట్ కావడం లేదు. నేను మరొక వర్డ్ ఎంటర్ చేస్తే అది కంటిన్యూస్గా వెళ్ళిపోతుంది తప్ప మధ్యలో స్పేస్ అయితే రావడం లేదు. ఇదే విధంగా ఆల్మోస్ట్ అన్ని ఫోన్స్లో కూడా ఉంది. ఎంఐయుఐ 12 ఎవరైతే ఇన్స్టాల్ చేసుకున్నారో వాళ్ళు ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ విధంగా మీకు బగ్ ఉన్నట్టయితే తప్పనిసరిగా మీ ఫోన్ మోడల్ కూడా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అయితే ఈ బగ్ని కూడా ఫిక్స్ చేయడం జరిగింది. దీనికోసం మీరు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. కాంటాక్ట్స్ అప్లికేషన్కి సంబంధించి లేటెస్ట్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. నిన్న ఈరోజు చాలామందికి కాంటాక్ట్స్ అప్లికేషన్కి సంబంధించిన అప్డేట్ అయితే వస్తుంది. మీరు సిస్టమ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సిస్టమ్ యాప్ అప్డేట్ ఉంటుంది కదా, అక్కడ ట్యాప్ చేస్తే మీకు ఈ అప్డేట్ కనిపించవచ్చు. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ రోజు రానట్టయితే రేపు ఎల్లుండి కొన్ని రోజులు అందరికీ కూడా వస్తుంది. ఒకవేళ మీరు ఇప్పుడే దీన్ని ఫిక్స్ చేద్దాం అనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్ నుంచి ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఒక ఏపీకే ఫైల్ డౌన్లోడ్ అవుతుందన్నమాట. ఆ ఫైల్ డౌన్లోడ్ అయిన తర్వాత సింపుల్గా అక్కడ ట్యాప్ చేసినట్టయితే నార్మల్ అప్లికేషన్ లాగే అది ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకి నార్మల్గా ఇంతకుముందు ఏ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిందో అలాగే వస్తుంది. ఇప్పుడు మరొకసారి నేను ఇక్కడ ప్లస్ దగ్గర ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత మనకి విధంగా నేమ్ అడుగుతుంది. ర్యాండమ్గా నేను కొంత టెక్స్ట్ ఎంటర్ చేశాను, తర్వాత స్పేస్ దగ్గర ట్యాప్ చేశాను. ఇప్పుడు మీరు గమనించినట్టయితే అక్కడ నాకు స్పేస్ పడింది, అంటే నేను కొంత గ్యాప్ ఇచ్చి మరొక వర్డ్ అయితే మాత్రం ఎంటర్ చేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న బగ్ అయితే ఉండేది, దాన్ని అయితే ఫిక్స్ చేశారనమాట. అయితే ఎంతమంది చెప్పినట్టు మీరు అప్డేట్ కోసం వెయిట్ చేయొచ్చు, లేదా మన టెలిగ్రామ్ గ్రూప్ నుంచి ఈ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. డీటెయిల్స్ మీకు అర్థమయ్యి అనుకుంటున్నాను. అందరికీ విషయం తెలిసేలా ప్రతి ఒక్కరు తప్పనిసరిగా వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.